హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ ఐటమ్ అండి. లైక్ ఫ్రై లాగా చేస్తున్నాను. బర్బాటి, క్యారెట్ అలాగే ఆనియన్ కలిపి, చూడండి, దానికి అలా బాణి పెట్టుకుని ఒక్క స్పూన్ ఆయిల్ వేసి బర్బాటిని క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా అలా ముక్కలు కోసి జస్ట్ మూకుట్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి మగ్గనియాలండి. ఎప్పుడు పెడుతుంటాను కదా, మూత పెట్టి 10 నిమిషాలు మగ్గిస్తే 10 నుంచి 1/2 గంట మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి కొద్దిగా టైం అటు ఇటుగా చక్కగా మగ్గుతాయండి. మగ్గితే మధ్యలో మధ్యలో చూసుకుంటూ ఉండాలి. మనం తీసుకున్న గరిటెతో కలుపుకున్న తర్వాత కొద్దిగా క్యారెట్ వేస్తానన్నాను కదా. పిల్లలు కనుక క్యారెట్ మామూలుగా తీసుకోకపోతే కనీసం మనం ఇలా వెజిటేబుల్స్లో వేసి ఇస్తే కూడా చాలా మంచిదండి, కంటికి చాలా మంచిది. అందుకని పిల్లలు ఇప్పుడు అసలే టీవీలు అలాగే అన్నీ చూస్తున్నారు కదా, దానికోసం ఇలాగా లంచ్ బాక్స్ కనుక మనం చేసే కూరలో క్యారెట్ వేస్తే కనుక మన పిల్లలకి చాలా మంచిది. దానికి చూడండి, అలా క్యారెట్ ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకుని జస్ట్ మధ్యలో ఎప్పుడు చెప్తున్నాను కదండి, ఆనియన్ వేసుకునేటప్పుడు మొదట వేసేస్తే మాడిపోతుంది. ఇంకా ఫ్రై దగ్గరకు పడుతుండగా మనం ఆనియన్ వేసి వేయించుకుంటే బాగుంటుంది. లేదు కదూ, ఆనియన్ అవాయిడ్ చేసి కూడా సేమ్ ఆ రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుందండి కూర. మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏంటంటే మెయిన్ చెప్పాను కదా, లంచ్ బాక్స్కి పిల్లలకి లైక్ ఇవ్వడానికి బాగుంటుంది. దానికి చూడండి, అలాగా కొద్దిగా వేగిన తర్వాత, మొత్తం అన్నీ వేగిన తర్వాత ఇంకేమి వేయనండి, ఓన్లీ కొద్దిగా ఎర్రకారం వాడుకుని జస్ట్ ఫ్రై అన్నాను కదా, ఉప్పు కారం అంతే ఈ కూరకి. చాలా కమ్మగా ఉంటుందండి, మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. చూడండి, దగ్గర పడిన తర్వాత తెలిసిపోతుంది కదా మనకి రంగు మారిన తర్వాత ఎర్రకారం వేసుకుని. ఎప్పుడు చెప్తున్నాను కదండి, ఎర్రకారం వేసిన తర్వాత 5 మినిట్స్ కారం మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటే కనుక చాలా బాగుంటుందండి కూర. మీరు కూడా ఈ ఫ్రైని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కూర ట్రై చేసి కామెంట్ చేయండి.